మళ్ళా వచ్చేసినా మీ కొత్తగా మొన్ననే ఫిబ్రవరి అయిపోయిందిగా ఊతందరూ ధూమ్ధాం చేసుకురా. మన ముంగట అసొంటోళ్ళే ముగ్గురు ఉన్నారు, అంటే ఒక చెల్లెలు ఇద్దరు. ఏమనొచ్చు మీ పేరు? సిరఫా? సిరఫా సిరఫ్ సిరత్ లేదు, సిరఫ్ కా ఫూర్. ఈమెకే మీరు సిరఫ్ కఫూర్ అంటే మరి నాకే అంటారు? మీరు మీ పేరు రెండు ఉంటాయి అన్నలా. ఏంటి చెప్పండి, మీరు ఫ్రీయా మనీయా షూటింగ్ చేస్తే? నేనేదో ఆమె పాతిక ఆమెతో అడిగింది, నా తప్పు నా తప్పు నా తప్పు. ఎందుకు అన్నిట్లు ఏలు పెడతావు? అలవాటు పోలేదు ఇంకా. మేము ఇంత కదా మేడం, ఇప్పుడు ఎక్కువ మొగోళ్ళు అనేసరికి పులిగోర గల్ఫుడ్ అంటారు. మీరు బగార గల్ఫుడా? మీరు ఎందుకు బామగల్ఫం అంటే అదే కదా. అదే బామగల్ఫం అంటే అదే కాదు కదా, పులిగోర గల్ఫం అంటే తెలుసు. అవును కరెక్ట్. నో ఇస్ ఆస్కింగ్ యు నో వాట్ పులిగోర కల్పడం మీన్స్. మిక్సింగ్ పులిగోర, మిక్సింగ్ ద లైమ్ రైస్, నో ద లెమన్ రైస్. యా యా, there is a there is another meaning to it. Oh. So one is the literal meaning, which is the rice, right? And the second one is almost trying to like flirt with somebody or just like, you know, if they iddaru undanga kuda nee ton maatladutunna chudu. Okay okay, adhe kaalu puli adhi nee puliyara kalam ikkade nee puliyara kalpadu kada kudradu endukante naa gurinchi ekko telusu kada naa kalpa nenu ekko ne maatha nee unnaa kada nenu unnaa అక్క అక్క ఈ పాటలో కూడా అక్కనేనా? అక్కనే. మళ్ళా నువ్వు కూడా ఓనర్ అయితావు? ఆహా లేదు, పార్ట్నర్స్. పార్ట్నర్స్ అన్నమాట, మేము పార్ట్నర్స్. షేరింగ్ ఇచ్చేసినా? ఇంకా రాలేదు. అలా చెప్పు, అలా ఉంటుందా? లేదు అనుకుంటా. లేదు పార్ట్నర్ పార్ట్నర్స్ అంతే, పార్ట్నర్స్ అని చెప్పుకుందాం. అంటే అభిమాని కాల్ చేయండి ఒకసారి, ఇది చెప్పొచ్చా లేదా? ఏంటని నా షేర్ ఇస్తుందా లేదా? షేర్ ఇస్తున్నా లేదానా? గుడ్ గుడ్ ఐడియా. షూటింగ్ తర్వాత ఇప్పుడే కలుస్తున్నాం కదా, సో చాలా బోల్డ్ అని విషయాలు ఉంటాయి కదా మాట్లాడడానికి, సో అందుకే మాట్లాడుతున్నాం. మీకు టాక్ టైం ఎక్కువ ఉంటది, మా సిమ్ములు ఏమో చాలా తక్కువ ఉంటది. ఎందుకు? అది 2GB మీ 5GB. ఓకే సరే అండి, ఇలా 5GB తక్కువ చేసి 2GB చేస్తాం. సరే ఓకే, ఏది చేసినా బాగుంటది. మన ఇద్దరం ఫస్ట్ డాన్స్ చేసినాం కదా? అవును. అప్పుడు అది మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ డాన్స్ చేయాలా? కాకపోతే యూట్యూబ్ లో కదా అది ఎక్కువ మంచిగా. ఇప్పుడు ఓటీటీ కదా, సో మళ్ళీ ఏమంటున్నా మరి డాన్స్ చేయాలా వద్దా? అంటే కెమెరాలు ఫ్లెక్సిబుల్ గా లేవు మనకు, చేసినా కూడా కెమెరా ఏగా లేదు, ఫ్లెక్సిబుల్ గా లేదు. ఫ్లెక్సిబుల్ గా లేదు, ఓకే. ఫ్లెక్సిబుల్ మన అంత డిఫరెంట్ ఉంటది. అవునా, నువ్వు నేర్చుకోవాలి కొంచెం. కరెక్ట్, చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది, అప్పుడే కొంచెం సక్సెస్ఫుల్ ఉంటాం. అయితే బామకల 3 4 7 7 7 టు 10 రావాలి. ఉంటారా మూడో పార్ట్ కూడా? మళ్ళీ మూడో పార్ట్ అది యాక్చువల్లీ అభిమన్యుతో అడగాలి, కానీ ఆల్రెడీ మనకు ఒక సాఫ్ట్ లైన్ ఆల్రెడీ చెప్పేశారు, బట్ ఇప్పుడు ఫిబ్రవరి 16th వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది. ఎందుకే ఫిబ్రవరి పెట్టుకున్నారు మళ్ళా మళ్ళా? అప్పుడుది కూడా ఫిబ్రవరిలోనే వచ్చింది కదా. అప్పుడు ఫిబ్రవరి వచ్చిందా? జాన్ అనుకుంటా. కాదు 11 తారీఖు ఫిబ్రవరి అది. అవునా? అవునా. ఫిబ్రవరి లక్కీ మంత్ అన్నమాట. అట్లయితే అట్లా కదా, అందరికి లక్కీ మంత్ అన్నమాట. అది వాలెంటైన్స్ డే ఫిబ్రవరి. సరే, ఐ యామ్ ఆల్సో గెట్టింగ్ టు టాక్ లైక్ ఇలాగే నాకు కూడా వచ్చింది ఇప్పుడు. నేను వైఫై ఆన్ చేసిన, కవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఫిబ్రవరి 14th అంటే ఇట్స్ వెరీ స్పెషల్ డే కదా అందరికి, సో ఇట్స్ లైక్ ఒక గిఫ్ట్ అన్నమాట అందరికి. ఇది ఫిబ్రవరి 16th వస్తుంది. అది మీ కావచ్చు, మా కవ్వద్దు. సినిమా రిలీజ్ అయితే లొల్ అవుతుంది కదా. నాకు సగం
అర్థం అవుతుంది సగం హాఫ్ అట్లీస్ట్ ఐ యామ్ దేర్ అట్లనే మంచిగా ఉండాలి కొంచెం కట్టా మీతా ఉంటదను అవును ఎందుకు మీ డ్రైవింగ్ స్కూల్ హల్లెలూయా అంటే దేవునికి మొక్కుతుటరా నడమ నడమ ఉంటాను కానీ నాట్ ఏ దేవుడు అంటే దేవుడు కదా అది ఏ రిలీజియన్ అయినా కానీ ఇన్స్టిట్యూట్ ఫేరే గమ్మత్తున్నదిగా అవును హల్లెలూయా అంటకల మీరు గేరేసినప్పుడల హల్లెలూయా అనుకుంటూ పోతారా ఇట్లా అనుకోవచ్చు మంచిగా ఉంది డ్రైవింగ్ థింగ్ ఓకే బ్రహ్మాజీ బ్రహ్మాజీ అన్నట్లా చూసినగా ట్రైలర్లా ఓకే ఓకే ఇట్లా ఏదో కరాటా నేను ఇలా ఇలా నడిపేస్తాను ఏదో చెప్తా కాదు డ్రైవింగ్ స్కూల్ అది కరాటా స్కూల్ అది తెలుసలేదు ఇట్లేసి ఇట్లా వీకి ఇట్లా అది ఎందుకు అది ఎందుకు అది చెప్తే మరి స్టోరీ చెప్పడం అది 16th రోజు రిలీజ్ అవుతుంది అంటే ఆల్్రెడీగా సెల్లే ఇప్పుడు లేడీస్ డ్రైవింగ్ అంటేనే ఒక లెక్ ఉంటది నేను అనుకున్నా బీబీడీసీ అన్నట్టు బాలయ్య బాబు డ్రైవింగ్ స్కూల్ అన్ని ఫాక్స్ అన్ని ఊడగొట్టుకొని అనుపోతుందని అది కాకుండా దాని పేరు బీబీడీసీ పెట్టాలి ఓకే ఎందుకు అన్ని టక్కలు చేసినాక అది చక్కగా ఎందుకు అయినట్టు సో ఈ ఏం కాదు మా అనుపమ అక్క మంచి అని అడుగుతుంది సినిమాలో మీకు తెలుస్తుంది కూడా నీకు జాబ్ ఇచ్చిందని ఎప్పటికీ అక్కనే అవుతుంది నాకు జాబ్ ఇచ్చింది పార్ట్నర్షిప్ ఇచ్చింది అవును ఫస్ట్ దాంట్లో గుడ్డు ఉంది కదా ఇప్పుడేమో కోడిని పెట్టిండ్రు ఇంతకు గుడ్డు ముందా కోడి ముందా ఇది చెప్పాలంటే మన ప్రోగ్రామ్ టైం కూడా అయిపోతుంది మనం తర్వాత మాట్లాడుకుందాం తెలిసింది చెప్పాలరా ఇప్పుడు నేను అడిగిన ఇప్పుడు వన్ ముందు వచ్చింది కాబట్టి గుడ్డే ముందు గుడ్డు ముందు కోడి లేకుండా గుడ్డు ఎక్కడికి వచ్చింది అందుకే ఆ కోడిని రెండో దాంట్లో పెట్టినాం సెకండ్ వచ్చింది కదా ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది అందుకే అక్కడ గుడ్డును పెట్టినాం గుడ్డే 200 కోట్ల అంటే అదే గుడ్డు చాలా ఖరీదు కదా ఇప్పుడు కోడి ఎంత ఖరీదు ఉంటుంది అది మేము చెప్పాం కదా అది ఫిబ్రవరి 16th వచ్చేటప్పుడు అందుకు తెలుస్తుంది అది ఆ వెలువు ఏంటో అని తెలుస్తుంది మీకు ఎందుకు అంటే ఇన్ని దందాలు ఉండంగా వంటలే ఎందుకు పెట్టుకురు వంటలు బాగా సేమకు పర్సనల్ గా నాకు రాదు నేను తింటాను బట్ ఈ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి అలా చేయాల్సి వచ్చింది ఎప్పుడన్నా ఒక్కదాన ఉంటావు కదా నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను అంతేనా అంతే మా ఆయన ఇక్కడ లేరు మా ఆయన యుఎస్ లో ఉన్నారు సో అప్పుడు అందుకే నేను ఒంటరిగా ఉంటాను మళ్ళా బాలీవుడ్ అంటే హాలీవుడ్ లో చేయి సినిమాలు కరెక్టే ఐడియా మంచిదే నేను అక్కడ ఒక ఇది పెడతా మేడం కైనే ఫుల్ ఫన్ లు సారీ ఫుల్ ఫన్ లు ఎంగేజ్మెంట్ ఫుల్ ఫన్ లు కాదు ఏంటి ఫుల్ ఫన్ లు అంటే లైక్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ పూలు పండ్లు ఎంగేజ్మెంట్ ఓకే హూస్ ఎంగేజ్మెంట్ ఓన్లీ యు అండ్ మీ నా ఎంగేజ్మెంట్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విచ్ అదర్ ఎంగేజ్మెంట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ దట్ ఎంగేజ్మెంట్ ఓన్లీ డిడ్ యు గాట్ ఎంగేజ్డ్ ఓ టు గెట్ ఎంగేజ్డ్ లేదు ఐ థింక్ ఎందుకు లేదంటే మీరు ట్రై చేయాలని అనుకుంటున్నాను నా అట్లా అంటా అందరికి వచ్చి అరే సత్యగా నీ ఫర్ అయితే బయటికి రాను అంటారు నేను అసలు ఆశలు పెట్టుకోలేదు పెట్టొచ్చు ఒక ఇది పెట్టొచ్చు పర్లేదు స్టార్టింగ్ వరకు ట్రై చేయండి దాని తప్పే ఉంది స్టార్టింగ్ వరకు ఓకే అది మీరు ట్రై చేయండి తప్పే ఉంది మాక్సిమం ఏంటి ఆమె నో చెప్తుంది అంతే కదా హిందీ నేర్చుకోవాలి లేదంటే ఇంగ్లీష్ పర్లేదు ఆమె నేర్చుకుంటుంది కదా అప్పుడు ఇంకోటి పెట్టుకోవాలి పాపం మీరు ట్రై చేయండి మీరు ట్రై చేయొచ్చు మాక్సిమం ఏంటి ఆమె నో చెప్తుంది అంతే ట్రై చేయడానికి తప్పలేదు కదా చెప్పు చెప్పు ఆమె చెప్తుంది చెప్పు చెప్పు అని చెప్తుంది చెప్తా కొంచెం హిందీ వచ్చు బట్లర్ బట్లర్ ఓకే బాద్ మే బాత్ కరేంగే నంబర్ దేతే నా 10 నంబర్ కా నంబర్ చెయ్యే హ్ అచ్చా 10 డైరెక్ట్ నంబర్ 10 నంబర్ కా కౌన్ సా 10 నంబర్ కా హార్ట్స్ ఆఫ్ హార్ట్స్ ఆఫ్ వాట్సాప్ 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 మేడం కు ఫకఫిని లెక్క వేటిండ్రు అందరు ఇవే వాడుతారే బుక్ సైడ్ సైడ్ పిన్ సైడ్ పిన్ అది స్టైల్ అన్నమాట అది నా నేచురల్ హెయిర్ మేకప్ కాలేడేమో అన్ని ఏమనే పెట్టుకుందాం లేదు లేదు అది స్టైల్ అన్నమాట కానీ ఎట్లున్నా మంచినే కొడతారు ఎర్రటి డ్రెస్ వేసినప్పుడు హైఫై గా రఫ్ ఉన్న కొడతారు ఇప్పుడు ఊత్ కంటే ఎక్కువ లైకులు మేడం కే వస్తుంది సిరఫ్ కపూర్ కి సిరఫ్ కపూర్ 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 సిరఫ్ కపూర్ సిరఫ్ సిరఫ్ కపూర్ ఇంకా చెప్పండి సిరఫ్ కపూర్ చెప్పండి మీ దగ్గర చెప్పండి ఇప్పుడు పొయ్యి ముట్టించేటప్పుడు ఏది పొయ్యి స్టవ్ ఓకే పొయ్యి ముట్టించేటప్పుడు లైటర్లు ఉన్నాయా తుఫాకులు ఎందుకు పట్టిర్రు మీరు
అది ఎందుకని చెప్తే మరీ స్టోరీ రివీల్ అయినట్టు ఉంటుంది. సో అది ఫిబ్రవరి 16 అందరికి తెలిసిపోతుంది. బట్ అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ ఈ స్టోరీలో, అది కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట. కానీ ఈ ఏం చెప్పాలి, ఈ పోస్టర్లోనే చాలా క్లూస్ కూడా ఉన్నాయి అని మీరు కేర్ఫుల్గా మీరు జాగ్రత్తగా చూస్తే మీకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏదానికైనా ఇంటర్వ్యూ చేస్తారు కదా, మీ ఇంట్లో వంట చేయడానికి ఇంటర్వ్యూ ఎట్లా చేసిన శరణ్య నిన్ను? వంట చేయడానిక అంటే నిన్ను జాబ్లకు తీసుకోవాలంటే ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అప్పుడు ఎట్లా చేసిన అనుపమ? ఎట్లా ఇంటర్వ్యూ చేసిన అనుపమ ఇంటర్వ్యూ? శిల్పకి ఎందుకు ఇంటర్వ్యూ ఎందుకు ఉండదా? ఇప్పుడు డైరెక్టే అనుపమ లేదంటే శిల్ప లేదు, శిల్ప లేదంటే అనుపమ లేదు. మళ్ళీ ఎందుకు ఫేర్ ఏమో బామ పెట్టిండ్రు, మీ ఛానల్ ఫేర్ ఏమో అనుపమ ఉంది అంటే మరి ఈమె పేరు మీద ఈమె ఛానల్ పెట్టుకుంది, మా ఇద్దరు పేరు మీద టైటిల్ పెట్టిండ్రు. అదే ఇప్పుడు రెస్టారెంట్ అయింది, అప్పుడేమో ఛానల్ ఉండే. ఇదాన్ని కొనుక్కోనికి మస్తు మంది ఫోటి పడుతున్నట్టు కదా, మీ దాన్ని కొన్ని వందల కోట్ల కమ్మేటట్టుండ్రు. ఈ టైలర్లు వచ్చింది, నిన్ననే వచ్చింది, ఫోటి పడుతున్నారు. ఏమైనా చేసి కొనుక్కుంటామంటురా? ఏం ట్రైలరా, ఏమైనా చేసి కొనుక్కుంటారా? నువ్వు కొనుక్కుందాం అనుకుంటున్నావు అన్న? నన్ను నేను కాదు, రౌడి గుండె గారు అంటున్నారు కదా, అది ఏమైనా చేసి మాకు కావాలి అంటున్నారు కదా. టీజర్ ఓకే ఓకే, అదేంటి ఏమన్నా చేసి కావాలనేది ఏంటి, ఎంత కొనుక్కుంటారో ఏం కథ అంత. ఇంత పాప్కార్న్ కొనుక్కోండి, తినుకుంటా సినిమా చూడండి. ఇంత కోడి కథ ఏంది, కోడినే అమ్ముతారా మీ రెస్టారెంట్ లో? కొట్టి కీమా చేసి కోడి కీమా అమ్ముతారా? మనం మేము అమ్ముతాం అనుపమ గుమగుమలో కోడి కీమా. అది కూడా ఐ థింక్ మెనూలో కూడా ఉంది అనుకుంటా. మెనూలో లేదు కదా, మన దగ్గర ఓన్లీ వెజిటేరియనే, అన్ని వెజిటేరియన్ ఫుడ్డే. అదే కోడి బొమ్మ చూస్తే మీ తాన ఎక్కువ కోళ్ళు ఉన్నాయి అనుకుంటున్నాను. అది మేబీ 3లో ఉండొచ్చేమో తెలియదు. ఇంకా బర్మాజన్ ఉన్నాడు, కామెడీ కామెడీగా మంచిగా ఉంటది. ఇంకెవరెవరు ఉన్నారు ఇంట్లో? దీనిలో రఘు ముఖర్జీ గారు ఉన్నారు. అవును, రౌడీ గుండె గారు ఎక్కువ ఉన్నారు ఇంట్లో మొత్తం బొంబాయికి. ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు విలన్ కా సందీప్, సందీప్ ఫుల్ నేమ్ అనుజ్, సందీప్ అనుజ్, రఘు ముఖర్జీ. రఘు ముఖర్జీ ఫస్ట్ లో ఉన్నోళ్ళేనా సెకండ్ లో? ఎక్కువ సెకండ్ లో ఇంకా ఇంకా మంది ఉన్నారు. ఫస్ట్ లో ఉన్న వాళ్ళు మేమిద్దరు ఉన్నాము. నా మా స్క్రీన్ లో మా ఆన్ స్క్రీన్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ అందరు ఉన్నారు, కానీ అది కాకుండా మిగతా అన్ని న్యూ క్యారెక్టర్స్. మీ ఆస్తికి ఏందో గానీ మీరు పట్టుకుంటే చాలు, ఫీనుగలే వస్తున్నాయి, ఫీనుగలే మీ తానికి వస్తున్నాయి, మీరు ఫీనుగల దగ్గరికి వెళ్తుంటారు. ట్రాన్స్లేట్ శవాలు గ్లిమ్స్ వచ్చింది కదా. అవును, నీకు కనెక్షన్, అదే ఏదో కనెక్షన్ ఉంది, అది ఏంటని కూడా నాకు కూడా తెలియదు, ఎందుకని కూడా నాకు తెలియదు, కానీ ఉంది. సొంతంగా ఒకటి శ్మశాన వాటికి పెట్టుకోరు మరి, మంచి ఐడియా యాక్చువల్లీ, పెట్టుకోవాలి. థ్యాంక్ యూ, ట్రై చేస్తా. థ్యాంక్ యూ. ఎడనన్నా జాగా చూసి పెట్టు, నేను వచ్చి చూస్తా. శిల్పా చెప్పిన తర్వాత నేను పెట్టుకుంటా. జాగాలు చాలా ఉన్నాయి, తుఫాల్లో ఏంటన్నా పెట్టుకోవచ్చు, దయ్యాలు తిరగడానికి ఏదంటే. అవును, నిజంగా ఫీనుగలు చూస్తే బుగులైతుంది కాదా? ఎవరైనా చుట్టాలు అమ్మమ్మలు చచ్చిపోతే అడుకొని వచ్చి ఇట్లా ఉంటుంది, ఆ తానం చేయాలి, చేతి ఇవ్వాలి. తాగుతారా మీ తాన? తాగుతారా తానం? వాట్? నో, దేర్ ఇస్ అ రిచువల్, ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళ డెత్ అదంతా చూసేసి మళ్ళీ రిటర్న్ వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అవుతారు అన్నమాట. తాగడం లేదు కానీ అదే ఆ బాధలు ఉన్నప్పుడు. నో 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 నో, మాకు అలా లేదు, మా ఫ్యామిలీలో అలా లేదు. ఇట్స్ జస్ట్ అక్కడ వెళ్తే ఇప్పుడు ఎవరైనా ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కండోలెన్స్ ఆఫర్ చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి అంతే. మీరు ఆ ఎండ్ తాగడం అని లేదు. అది మన తెలంగాణ రూరల్ ఏరియాలలోనే ఉంటది. అది కూడా కొంతమంది కొంతమంది మాట్లాడు. ఇప్పుడు ఫిట్ ఎక్కు పెడతారు కొంతమంది, ఫిట్ ఎక్కు పెట్టరు కొంతమంది. ఆ లేదు బర్డ్ ఒక కాకి, వీ హావ్ దట్. అవుందా, కాకికి పెడతారా? అవునండి, మాతను కూడా పెడతారు కానీ మేము పెట్టాం. మేము కాకులు నిలగొట్టి మేమే తింటాం.
ఇల్లు పెడతారేమో అడగకపోయినా మరి. ఈమె అడగండి ఉందా లేదా అని. ఓ మర్నే కే బాద్ ఫిండమ్ లగాతేనా? క్యా లగాతే? ఫిండమ్. ఫిండమ్. ఆ పాపం అయ్యే మంచిగా అడగచ్చుగా. పాపం. ఫిండమ్. ఆ ఫిండమ్ బోలే తో మర్నే కే బాద్ ఓ లగాతేనా? सब में नहीं होता है, सब अलग अलग रहता है ना कल्चरली. अच्छा मे बी तेलुगु में होता है बट नॉट सो मच इन हिंदूज या ऑर द नॉर्थ. इधर बहुत गड़बड़ है ना फिल्म में, इसलिए फीन गर्ल ज्यादा है, डेड बॉडीज ज्यादा है और क्राइम ज्यादा है, गड़बड़ ज्यादा है, इसलिए पूछ रहा हूँ. कर सकते हैं, वेरी ग्रेट आइडिया. डर लगते हैं? डर वो मरने वो देखते ना डेड बॉडी को, जब डर लगते हैं. डर नहीं बट बुरा लगता है ऑब्वियसली. अच्छा ये सीरीज में आपका ये फिल्म में ये दोनों के बीच में ये गड़बड़ होते हैं? इन दोनों के बीच में आप दोनों पार्टनर्स के बीच? हम दोनों के मन मध्य मध्य सिरफ कपूर दर ना सिरफ कपूर अभी 16 చూస్తే నే తెలుస్తుంది కదా ఇప్పుడే చెప్తే మరి ఎలా అంటే కొంచెం డ్రెస్సింగ్ అట్లా చూస్తే రౌడీ గుండె గాని లెక్కనే అనిపిస్తుంది. ఇవి నాదా ఆమెదా? సిరఫ్ ది చూస్తుంటే సిరఫ్ రౌడీ ఓకే అనిపిస్తుంది నాకైతే. మరి అభిమన్యు అన్న ఎట్లా చెప్పిండో ఏందో గాని ఫస్ట్ ఫస్ట్ మీకు అంటే సినిమాలల్లో బిర్జిల్ ఉంటారుగా మేడం, అభిమన్యు అన్న ఎట్లా ఫిచ్చింది మరి మిమ్మల్ని? అభిమన్యు ఫస్ట్ ఇది అడుగుతున్నారా ఇప్పుడు అడుగుతున్నారా? ఫస్ట్ నా అభిమన్యు నాకు యాక్చువల్లీ నా మేనేజర్ త్రూ నాకు తెలుసు. సో అభిమన్యుని కలిసి అలా భామకలాపం 1 దొరికింది. అలా చేసిన తర్వాత భామకలాపం 2 టైంలో నాకు కంప్యూటర్లో నాకు ఫోన్ చేసి, ఐ మీన్ కంప్యూటర్లో స్క్రీన్లో చూసి అలా నాకు స్టోరీ చెప్పి అలా వచ్చేసి. యూఆర్ ఫాలోయింగ్ హిస్ యాక్సెంట్ వెరీ వెల్. థ్యాంక్ యూ. ఐ యామ్ జస్ట్ ఐ యామ్ ట్రైయింగ్ మై బెస్ట్. దాన్నే స్పాంటానిటీ అంటారు కదా, మీరు ఎక్కడైనా ఉండగలుగుతారు. సక్సెస్ఫుల్ అంటున్నారు? సక్సెస్ఫుల్ మీరు. థ్యాంక్ యూ. ఎక్కడున్నా సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్ అంటున్నారు? దీనికి భాషతోని యాసతోని సంబంధం లేదు, జస్ట్ బాడీల లాంగ్వేజ్. భూతార్థం పెట్టి చూస్తే కథం అంతే, దొరకవటేస్తారు అంతే. భాషతోని ఇప్పుడు మనం ఎక్కడనో, వీళ్ళు ఎక్కడనో, వీళ్ళ దేశం ఎక్కడ అందరం కలుస్తాం కదా, బాడీల లాంగ్వేజ్. టైమ్ వేస్ట్ ఎవరు చేయరో వాళ్ళు సక్సెస్ అవుతారు కదా. నీకు కూడా సింగిల్ టేక్ లోనే అయిపోతుంది. మాక్సిమం చెప్తున్నారంటే అయిపోతుంది. మాక్సిమం మెల్లగా నిదానం మాట్లాడతావు, అందులో పోయినప్పుడేమో అక్క అని కొంచెం మాట్లాడ డైరెక్ట్ గా చెప్పిందా? అది నేనే కదా, నువ్వు నన్ను చూసినావు కదా బయట, అంతే. అక్కడ శిల్ప ఎట్లను నువ్వు చూసిన శరణ్య కూడా అంతే కదా. కానీ ఇక్కడ ఏంటంటే శిల్ప అక్క అక్క అని పిలవకపోతే ఈ అక్క కదలదు అనమాట. అంతే వినబడదా? బాగా వినపడుతుంది కానీ ఏదైనా చేయాలంటే చేస్తున్నప్పుడు అప్పుడు శిల్ప వచ్చి అక్క ఇది చేయకూడదు, అక్క ఇలా చేస్తే బాగుంటుందా అని ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు శిల్ప అది ఆ మాట వినకుండా అనుపమ ఏం చేయదు. మీరు ఎట్లయినా వంటల మీద ఉన్నారు కదా, లొకేషన్ కూడా మీరు ఎక్కువ ఏం తింటుండే వండిపించుకుంటురా లేక ఇంటికి వెళ్ళి తీసుకుంటురా? ఫ్రేమలు ఉంటాయి కదా. ఈమె వచ్చి మాక్సిమం ఇంటి ఫుడ్డే, నేను వచ్చి బయట ఫుడ్. ఇంటి ఫుడ్ తిన్నా ఇంత బక్కగా లేవేమరా నువ్వు? అంటే నేను లావున్నా బాధపడతావు అయ్యాలి నిద్ర నిద్ర. అంటే చూడనికి ఉండాలి, మినిమం ఉండాలి కదా, లేకపోతే ఇప్పుడు 70 mm వస్తున్నాం, అప్పుడు అంటే చిన్న టీవీలు వస్తుంటే ఇప్పుడు అంటే ముఖం పెద్దగా ఉండాలి, మినిమం నయంత కావాలి. సో ఫేస్ పెద్దగా ఉండాలంటే మనం పెద్దగా ఉండాలా ఏంటి? ఎందుకు కొంతమంది అట్లనే ఉంటారు, మళ్ళా స్క్రీన్ మీద బుగులు పడతారు, రౌడీ గుండె గాని వేషాలు కూడా వస్తుంటాయి, ఎప్పటికీ అవే మంచివి వస్తాయి. అరే సినిమాలు అట్లా చూసినా వీళ్ళకి ఇట్లున్నారు అన్నట్టు లేరు, సినిమాల కన్నా మంచిగా ఉంది వీళ్ళు. మంచిగా అనిపించింది. భామ కలాపం బగార కలాపం కన్నా ఎక్కువ హీట్ కావాలి.
ఆహా ఇట్లైనా అది ఆహా అన్నట్టే ఉంటది. ఎంత మంది వందల మంది ఉన్నారు ఇంట్లో చూస్తే, నేను నేను కూడా వచ్చి చూసినా ఇంత ఫన్ చేస్తారు అది వెనుక అనేది అనిపిస్తున్నా నాకు. పెద్ద టీమే ఉన్నది అంటే సినిమాలకే కాదు ఇప్పుడు ఓటీటీ కూడా సినిమా కన్నా పెద్దగా పెరిగింది. ఫైగా తెలుగులో వచ్చుడు మళ్ళా దీనికి బాఫినేడి గారే కదా ఫైసల్ నిర్మాత. అవును బాఫినేడి గారు, బాఫినేడి గారు, సుధీర్ గారు, సుధీర్ గారు మంచిగా ఆలు పెట్టి తీసి నేను లీడ్ ఇస్తున్నారు మంచిగా. రెండోది హీట్ అవుతుంది, ఎట్లయినా ఆల్రెడీ హీట్ రాకున్నది కదా ముందు. అవును రెండోది హీట్ అవుతుంది, మూడోది అట్లా నన్ను పెట్టుకుంటారా? నేను చెప్తా అభిమన్యుకి, మిమ్మల్ని పెట్టుకున్నా నేను కదా నీకు పార్ట్నర్. పార్ట్నర్ అమ్మా, జస్ట్ మూవీలో ఉంటే చాలు కదా, మూవీలో ఉంటే చాలు కదా. ఓకే వచ్చి థర్డ్ పార్ట్నర్ అంటే మళ్ళీ థర్డ్ పార్ట్నర్ మాట్లాడుదాం చూద్దాం, అది మనం మాట్లాడి మన మాట్లాడి మనం ఒక డిసిషన్ తీసుకుందాం. నేను ఒప్పుకోను, మేబీ అలా ఉంటే వీల్ డు 2% 3% ఏదైనా ఇస్తా. ఎఫర్కి ఓన్లీ ఫెట్టిటోలే కాదు తిని ఫెట్టిటోలు కూడా ఉండాలి కదా. నేను అంటా మా అక్క తింటది అంటే ఫస్ట్ టేస్ట్ చేసేది నేను. అది నేను నేను నన్ను తీసేసి ఆయన ఉందామని టేస్ట్ చేసి ఏమన్నా అయితే జనాలకు ప్రాబ్లం కాకుండా మీరు అమ్మే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు రెస్టారెంట్ పెట్టిరుగా ఏమన్నా కాకుండా ముందు రాజులు ఏం చేస్తుర్రి ఒక పక్షికో లేకపోతే అట్లా నన్ను పెట్టుకొని రా అంటున్నా. సరే పెట్టుకుందాం ఫస్ట్ టేస్ట్ అభిమన్యుతో మాట్లాడదాం చూద్దాం. ఇప్పుడు మాట్లాడినంత సేఫ్ అట్లా అసలు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నాం. మీరే మాట్లాడుతున్నారు మాట్లాడేది హాఫ్ ద థింగ్ నేను ట్రాన్స్లేట్ కాదు. ఈ అమ్మాయి లేకపోతే మా పరిస్థితి ఏంటో నాకే మాట్లాడుతున్నాను అనుకోలేదు నేను. అదే మీ అమ్మాయి ఆలోచిస్తుంటే నేను రానంటుంటే కొంచెం తక్కువ మీరు అలా చెప్పరు నాకు తెలుసు మీరు వస్తారు. లేదు మేడం మీరు తక్కువ మాట్లాడితే నేనంటే గ్రేట్ గా ఫీల్ అవుతాను అన్నమాట. అమ్మయ్యా నేను తక్కువగా మాట్లాడాలి అంటున్నారా? ఓ సరే ఓకే. ఇంకేంది అయిపోయింది కదా ఇంక మొత్తం అంతా అనేసి మొత్తం అంతా చెప్పేసి అది మీరు ముందే చెప్పాలి కదా. ముందే చెప్పాలి కదా. ఆ మీరు ముందే చెప్పుంటే నేను మాట్లాడేవాడిని కాదు. ఒకసారి ఈ డైలాగ్ ఫేమస్ అయింది తెలుసా, ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా అది సమంత గారిది. ఆ ఓకే ఆ అదొక టైమింగ్ ఉంటది కదా మీకు కూడా బాడీల లాంగ్వేజ్ మంచిగా సెట్ అయిపోయినాయి ఒకరొకరికి. ఇందులో ఎరైట్గా ఏమన్నదా ఫార్ట్ అనుకన్నా ఇంకా ఎరైట్గా బాడీల లాంగ్వేజ్ బాడీలో లాంగ్వేజ్ చాలా ఉంటాయి దీంట్లో చాలా వెరైటీగా చాలా ఉంటుంది. అది బామ కలాపం కన్నా బామ కలాపం టూలో ఇంకా ఎక్కువ కనిపిస్తుంది 100%. మంచిగా మీ ముగ్గురితోని సిరఫ్ కఫూర్ ఆఫ్ అభి ఏ సిరీస్ తో బిజీ హేనా అభి ఫిలిం ఔర్ బాలీవుడ్ మే భీ కర్ రహే అభి హాం కిస్కే సాథ్ కర్ లియా నహీ నహీ మారీచ్ మూవీ నసీరుద్దీన్ షా కే సాథ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ మే బట్ దోనో తెలుగు ఆల్సో అండ్ హిందీ ఆల్సో హాం హాం అభి ఓటిటి మే భీ ఔర్ ఓటిటి భీ అభి हॉटस्टार भी तेलुगु डबलिंग कर रहे हैं आपको तो डबलिंग हो गया आप ही बोल रहे हैं हां लास्ट मंथ ही डबलिंग हो गया हां हां अच्छा है ऐसा అంటే దీంట్లో డబ్లింగ్ నేను చెప్పా దీంట్లో డబ్లింగ్ నేను చెప్పా దీంట్లో ఇప్పుడు నేను ఇంకెవరికి ఇద్దరు ట్రాన్స్లేషన్ ఎవరికి ఇవ్వాలో తర్వాత నో ఐ లైకింగ్ హిస్ లైక్ స్లాంగ్ ఇంకా అర్థమైపోయింది కదా అర్థమైపోయింది నాకు ఇప్పుడు ఫస్ట్ లో డబ్లింగ్ నేను చెప్పలేదు దీంట్లో డబ్లింగ్ నేను చెప్పా అది కూడా ఒక ప్లస్ పాయింట్ వంటలు వచ్చినాయి వంట నాకు పర్సనల్ గా వంట రాదు తింటాను వంట రాదు అంటే సూచితోళ్ళకి అట్లా అనిపిస్తుంది కదా అనిపిస్తే ఓకే చేసిందని ఇప్పుడు డాన్సింగ్ అయిపోయింది ఒక్కటి ఎట్లయినా డబ్లింగ్ బాగుంది కాబట్టి లోకల్ కార్డ్స్ కూడా మంచిగా ఉన్నాయా లేదా ఒక పాట వాడండి. ఏ పాట మీరు చెప్పండి ఏ పాట అంటే మీకు నచ్చింది ఇందులో మీకు నచ్చిన పాట నాకు చెప్పండి నాకు తెలిస్తే నేను పాడతా. ఇక చూడండి ఇట్లా పాత పాట మాత్రం మీరు వీరోని నేను హమ్మింగ్ చేస్తానంటే నేను హిందీ సాంగ్ చేస్తా ఇంగ్లీష్ సాంగ్ చేస్తాను మీరు చెప్పండి ఇది మీ ఇష్టం మీ యొక్క మంచి పాట చెప్పండి అది నాకు నాకు తెలిస్తే నేను పాట తెలిస్తే కాదు తెలిసింది ఫార్మా తెలియాలి కదా ఒక కొత్త సాంగ్ చెప్పండి ఏదైనా జవాన్ లోంచి అడుగు జవాన్ జవాన్ రైసింగ్ ఓన్లీ హిందీ నో అగైన్ తెలుగు తెలుగు పాట మీరు తెలుగులో కావాలనా
చూడాలని చెప్పండి ఏ సాంగ్ మీకు వినాలని ఉంది అది నేను పాడతా నాకు తెలిస్తే నేను పాడతా అదే మీరు ఆప్షన్స్ ఇస్తే నేను పాడతా ఒకటి రెండు పాటలు ఒక రెండు పాట మాకు చెప్పండి పేరు చెప్పండి పేరు చెప్పు నాకు లిరిక్స్ తెలిస్తే నేను చెప్తా ఆ పాట వాడిపిస్తా ఇప్పుడు మన సినిమాల భామకలాఫం ఈ పాట నాకు తెలియదు తెలియదు మీ మీదనే షూట్ చేస్తారు కదా ఆల్రెడీ ఆహా యు హావ్ వాట్ సాంగ్ అరే He is saying Bhama Kalavam. Hey, Bhama Kalavam song. I am not picturized for that. Sare. Start for me. Uh-huh. I don't know Dangerous. I have not even heard of it. Oh, you have released the song before Shirat Kapoor's song. Oh, yeah. Yeah, why will I don't even know the tune only. Why will I sing that? Achha, Afghan or Siraf Kapoor? Siraf Kapoor. Pehle wo gayengi, phir main phir ye. Tanaki oka part undi, part undi. Yeah, Tanaki ee movie lo oka manchi song undi. Unna song ee meke. Sare. మేడం పాట పాడుతుంది నువ్వేమో రిమిక్రీ చేయి రిమిక్రీయా మీ మిమిక్రీ చేస్తా ఆయన సరే ఏదో ఒకటి గాయి అన్న మేడం ఏక లైన్ డైలాగ్ అందాని ఏక వెట్టి నాన కోస్తా నానాని ఎవడంత రాజాని రాజ నాన లొంగిపోయి మంత్రం ఈ సొంతమంత నానా నానా నీ ముందు చూసుకో మరి గల్లవాడితే రాత్రి ఇంకొకసారి రాత్రి ప్రొడ్యూసర్ గారు మనకు ఫైవ్ మిగులుతున్నాయి నెక్స్ట్ సిరీస్ లో పాంచ మినిట్ పే అచ్చా హో సకతా బట్ స్పాంటేనియస్లీ ఇంటర్వ్యూ హోనే కే బాద్ కాఫీ పియేంగే హా పియేంగే పులిహోరా చింతపండు నిమ్మకాయ మళ్ళీ మంచిగా సక్సెస్ఫుల్ గా ఇది రన్ అయిపోయి పార్ట్ త్రీ లో కూడా మంచిగా ఇట్లనే ఇదే ఉల్లాసంతో మళ్ళీ అభిమాన్ అన్నకు వస్తుంది ఎట్లయినా థాట్ ఇంకా ఇంకా డెవలప్మెంట్ కావాలి కాదు మసు మాట్లాడినా అని పార్ట్ వన్ చూసినావా పార్ట్ వన్ చూసినావా మరి గుడ్ ఎక్కడిది ఫలిగిపోయిన గోడౌన్ ట్రైలర్ లోనే ఇచ్చినాం గుడ్ కోడి అన్ని ఏమనుకున్నావు ఇంతకి నాకు తెలియదు అని నిరూపించాలనుకుంటున్నావు సరే మరి మరి ఆ పార్ట్ వన్ లో స్టోరీ మీరు చెప్పండి చెప్పండి అది అందరికి తెలిసిందే విషయమే అరే మాకు అది చూసి కళ్ళల్లో వేరే ఏం నచ్చింది మీ వంటలు నచ్చింది దాంట్లో ఆ ఛానల్ పేరేంటి ఓకే మేడం 16 తారీఖు నాడు మంచిగా సూపర్ హిట్ తోని సక్సెస్ఫుల్ మీట్ పెట్టాలి మమ్మల్ని కూడా పిలిచి చాయ్ బిస్కెట్లు ఏంటి సార్ మళ్ళీ ఇంట్లో ఇవ్వకుండా సార్ 100% మిమ్మల్ని పిలుస్తాం ఇంకా మా అక్క హోటల్ నుంచి తీసుకొచ్చి శరణ్యశల్ ఫిరియమని మేడం సిరఫ్ కఫూర్ Sounds ridiculous. I think he's not getting used to it now. It's almost like surf ad choose era. Sarf. Ala undi ani cheptundi. Sarf ad le. Same. Sirf Kapoor Sirf. Boli bas. From now on you introduce yourself as Sirf I will Kapoor. Do that. Tonight to interesting for sure. Interesting hai mera character. Chala interesting.
बॉर्न बॉर्न ना कैरेट कर अच्छा है प्लीज डू तो लेके जाओ ना बॉलीवुड में चलते हैं अब व्हाट्सएप करो व्हाट्सएप ముగ్గు సినిమా చూసిన తర్వాత అడుగుతా మీకు అనుపమ శిల్ప బిర్యానీ ఇప్పుడే బగార్ అన్నం కలిపిన సిరఫ్ కపూర్ ఇష్టమా ఏ సిరఫ్ కపూర్ ధమాకుల మెంటల్ హీట్ అయిపోయింది నాకు ఉద్దం చేసినట్టు అనిపించింది అమ్మా తిరస్ అలవడది ఇప్పుడు నువ్వు ఈ 5 నిమిషాలకే భాష నేర్పించే దాంట్లో యుద్ధం చేసినంత ఫీలింగ్ వస్తే రేపు నంబర్ అడుగుతున్నావు మరి ఎట్లా నంబర్ అంటే ఏం కాదు అప్పుడు ఏం కాదు ఒకరం ఉంటాం కాబట్టి అంతే ఓకే మేడం మరి మీ సినిమాలు మంచిగా ఆడాలి నాకు కూడా ఇట్లవే మంచిగా రావాలని కోరుకుంటున్నాను థాంక్యూ బై బై థాంక్యూ